యుద్ధం యుద్ధం ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. నిజానికి రెండు దేశాల మధ్య యుద్ధాలు జరగడం ఈ ప్రపంచానికేమీ కొత్త కాదు. రెండు ప్రపంచ యుద్ధాల్ని చూసిన మనం ఈ రెండు దేశాలు కొట్టుకుంటాయంటే మాత్రం ఎందుకింత భయపడుతున్నాం? అంతలా ఆ రెండు దేశాల దగ్గర ఏముంది? అవి యుద్ధానికి దిగితే ప్రపంచం పరిస్థితి ఎలా మారబోతోంది? ఆ ఇద్దరిలో ఎవరు యుద్ధం మొదలుపెట్టినా దాని ప్రభావం అంతర్జాతీయ సమాజం మీద ఎలా ఉండబోతోంది? అమెరికా నార్త్ కొరియాల మధ్య యుద్ధం వస్తుందన్న భయాలు ఆ రెండు దేశాల ప్రజలతో పాటు ఇప్పుడు ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నాయి. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం అంటేనే ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పడుతున్నాయి. నిజానికి అమెరికాతో పోలిస్తే నార్త్ కొరియా ఆయుధ సంపత్తి కానీ సైన్యం కానీ చాలా తక్కువ. వాస్తవానికి అమెరికా తన జీడీపీలో 6% రక్షణ రంగం మీద కేటాయిస్తోంది, కానీ నార్త్ కొరియా మాత్రం 25% పైగా డిఫెన్స్ మీదే పెడుతోంది. శాతాలు పక్కన పెట్టి కేటాయింపుల్లో చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. అమెరికా ఏటా $555 బిలియన్ డిఫెన్స్ కు ఖర్చు చేస్తుంటే నార్త్ కొరియా మాత్రం $15 బిలియన్లే ఖర్చు పెట్టగలుగుతోంది. దశాబ్దాలుగా ఆర్థికంగా పటిష్టంగా ఎదగలేకపోయిన నార్త్ కొరియా యుద్ధోన్మాదంతో రగిలిపోతోంది. సైన్యం, ఆయుధాలు, యుద్ధ విమానాలు, మిసైళ్లు, యాంటీ మిసైళ్లు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాహనాలు, ఇలా ఏ ఒక్క విషయంలో కూడా నార్త్ కొరియా సత్తా అమెరికా కాలి గోటికి కూడా సరిపోదు. అయినా సరే ఇంతలా ఉవ్విళ్లూరుతోందంటే దానికి కారణం కిమ్ దగ్గరున్న అణ్వాయుధాలే. అంటే అమెరికా దగ్గర ఆటంబాంబులు లేవని కాదు, ప్రపంచంలో ఎక్కువ అణుబాంబులున్నది అమెరికా దగ్గరే. అగ్రరాజ్యం దగ్గర 7,000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే కిమ్ దగ్గర కేవలం 50 కూడా లేవు. అయినా సరే ఈ ఇద్దరి మధ్య యుద్ధమంటే అందరికీ వణుకు పుడుతోంది. కిమ్లు తక్కువే అయినా చాలా శక్తివంతమైనవన్న అనుమానాలున్నాయి. హిరోషిమా, నాగసాకీల మీద ప్రయోగించిన అణుబాంబుల్లో కిలో టన్నుల్లో అణ్వాయుధాలున్నాయి, కానీ ఇప్పుడు వాటికి 1,000 రెట్ల శక్తివంతమైన అణ్వాయుధాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఒక్కో అణుబాంబులో మెగా టన్నుల్లో అణుధార్మికత ఉంటోంది. నిజానికి అమెరికా దగ్గరున్న B-53 అణుబాంబు కూడా చాలా శక్తివంతమైంది. అది ప్రయోగిస్తే నార్త్ కొరియాతో పాటు దాని ప్రభావం సౌత్ కొరియా మీద పడుతుంది. ముఖ్యంగా నార్త్ కొరియా సరిహద్దుల్లో ఉన్న సియోల్ మీద ఉంటుంది. అందుకే అమెరికా 1-2 సార్లు ఆలోచిస్తోంది. అటు అమెరికా కానీ ఇటు నార్త్ కొరియా కానీ ఎవరు అణుబాంబును ముందు ప్రయోగించినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే అణుబాంబుతో తక్షణం జరిగే మరణాల కన్నా అందులోని రేడియేషన్ కలిగించే ప్రభావమే ఎక్కువ. 72 ఏళ్ల క్రితం హిరోషిమా మీద వేసిన అణుబాంబుల ప్రభావం ఇప్పటికీ ఉంది. ఒక్క అణుబాంబు పడితే దాని రేడియేషన్ దెబ్బకు ఆ దేశంలో 3 తరాలు సర్వనాశనమైపోతాయి. ఇప్పుడున్న శక్తివంతమైన అణుబాంబులు ఎక్కడ పడినా ఆ దేశం సర్వనాశనమైపోతుంది, ఎడారిగా మారిపోతుంది. ఒక్క మొక్క కూడా మొలవదు. మనుషులు 100 ఏళ్లకు పైగా రేడియేషన్ బారిన పడి చావలేక బతకలేక నరకం అనుభవిస్తారు. ఈ విషయం తెలుసు కాబట్టే కిమ్ అంతలా రెచ్చిపోతున్నాడు. తన దగ్గరున్న అణ్వాయుధాలను అమెరికా మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద ప్రయోగించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. సౌత్ కొరియా, జపాన్ రెండు దేశాల రక్షణ బాధ్యతలు అమెరికాయే చూసుకుంటోంది కాబట్టి ఆ రెండు దేశాల్లో ఎక్కడ అణుదాడి జరిగినా అది అమెరికాకే నష్టం. ఒకవేళ అమెరికా మీదే అణుదాడి జరిగితే ఇక ఆ తర్వాత పరిణామాలు ఊహించుకోవడానికే భయమేస్తుంది. అందుకే ఈ ఇద్దరి మధ్య యుద్ధం అంటే ప్రపంచమేకే యుద్ధం రాకపోయినా ఆ ఉద్రిక్తతలే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయి. తాజాగా కొరియా అణుబాంబు ప్రయోగం చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లన్నీ పడిపోయాయి. ముఖ్యంగా అమెరికన్ డాలర్ మీద పెట్టుబడులన్నీ వెనక్కు మళ్లాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు బంగారం మీదకు మళ్లాయి. దీంతో ఒక్కరోజులోనే బంగారం 1,000 రూపాయల మేర పెరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఈ ఆర్థిక దాడికి మన దేశం కూడా మినహాయింపేం కాదు. గత 4 రోజుల నుంచి మన మార్కెట్లు కూడా ఒడిదుడుకుల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే 10,000 దాటిన నిఫ్టీ మళ్లీ 9,000 వైపు పడిపోయింది. ఇక సెన్సెక్స్ కూడా నెమ్మదిగా పుంజుకుంటూ ఒక్కసారిగా పడిపోతోంది. ఇక డాలర్తో పోలిస్తే మన రూపాయి కూడా నానాటికి బలహీనపడిపోతోంది. తాజాగా 24న నార్త్ కొరియా మరోసారి అణుబాంబు ప్రయోగం జరిపిందన్న వార్తలతో ఏకంగా మన రూపాయి మారకం విలువ 6 నెలల కనిష్టానికి పడిపోయింది. సోమవారం నాడు ఆరంభంలోనే 20 పైసలు క్షీణించిన రూపాయి ప్రస్తుతం 65.35 రూపాయల దగ్గర ఆగింది. ఇదిలాగే కొనసాగితే రూపాయి మరింత క్షీణించి దిగుమతుల భారం పెరిగిపోతుంది. ఇది ఒక్క ఇండియా పరిస్థితే కాదు, దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఇలాగే భయపడుతున్నాయి.
నార్త్ కొరియా తమ దేశంలో అణుపరీక్ష జరిపినందుకే మార్కెట్లు ఇలా పడిపోతే, అదే ఆ దేశం ఎవరి మీదనైనా అణుదాడికి తెగబడితే అంతర్జాతీయ ఆర్థిక సమాజం కుప్పకూలిపోతుంది. అందుకే ఆ రెండు దేశాల మధ్య యుద్ధమంటే ప్రపంచం భయపడుతుంది.